పొత్తు ఉంటే ఒకవేళ ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉందన్నారు, బీజేపీ తోటి పొత్తు ఉండడానికి గల కారణం ఏంటి? బీజేపీ ఏ భరోసా మీకు ఇచ్చింది బీజేపీ తోటి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటలు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ముంతడు మట్టి చెంబుడు నీళ్లు. ఒక సెకండ్ ఒక లక్ష్మణ్ రావు గారు, కాదు కాదు, అది ఓకే అది ఓకే. ఇక్కడ నేను అడిగింది వైఎస్ఆర్సీపీ లోపాల గురించి కాదు, మనం మాట్లాడుకునేది భారతీయ జనతా పార్టీ ఏ భరోసా ఇచ్చింది. అప్పుడు ఇదే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని చేసినటువంటి విమర్శ, రాష్ట్రానికి ముంతడు నీళ్లు, చెంబుడు నీళ్లు, ముంతడు మట్టి, పాచిపోయిన లడ్డూలు అని చెప్పి విమర్శించారు. 2019 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏపీకి ఏం చేసింది అనే దాని మీద చాలా గట్టిగా విమర్శించారు. తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక సడన్ గా పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎందుకు అనుకుంది? ఇప్పుడు మొన్న ఎన్డీఏలోకి తీసుకున్నప్పుడు రాష్ట్రానికి ఏ భరోసా ఇస్తుంది? ప్రత్యేక హోదా మీద కానీ, లేదంటే పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానీ, రైల్వే జోన్ మీద కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, వెనుకబడిన జిల్లాలు కానీ, వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారికి ఏమి హామీ ఇచ్చి ఈరోజు కంట్రోల్లో పెట్టుకున్నారు? ఎస్, ఐ డేర్ టు సే దిస్ వర్డ్, కంట్రోల్లో పెట్టుకుంది బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని, ఏమి హామీ ఇచ్చింది దానికి? ఫస్ట్ పాయింట్ మీకు చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ లో పెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు కావాలి, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కావాలి ఆంధ్రప్రదేశ్ లో సార్ బలంగా. ఒక్క నిమిషం మీరు మాట్లాడతారు, లక్ష్మీ ఫినిష్, ఒక్క నిమిషం అండి. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ మనకు కూడా తెలుసండి, బీజేపీ పార్టీకి ఉన్న ఓటు శాతం అంత, జనసేన పార్టీకి ఉన్న బలం అంత, ఈరోజు జనసేన పార్టీ యొక్క సపోర్ట్ బీజేపీ పార్టీకి కావాలి. రాష్ట్రంలో ఇంకే పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ జనసేన పార్టీ కానీ ఎలక్షన్ లెక్కెళ్తే పడిపోయే అంశాలు ఈ రాష్ట్రానికి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, మన విశాఖ స్టీల్ గురించి కానీ అది ప్రైవేటీకరణ ఆలోచన చేసే ఆ హక్కు కూడా ఉండే ఆ పరిష్కారం కూడా ఉంది. మరి ప్రత్యేక రైల్వే జోన్ కూడా దాని మీద కూడా హామీ ఇచ్చే ఆ ఇది పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. మరి ఏవైతే మరి విభజన హామీ చట్టం కింద మన రాష్ట్రానికి రావాల్సిన యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి మరి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. మరి రాష్ట్రంలో జనసేన పార్టీ యొక్క మరి బీజేపీ పార్టీ రెండు కూడా ఏ విధంగా వెళ్తాయి అనేది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తే జరిగే విషయం కాదు, మా అధినాయకుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈ తాటిదనం చేసి లక్ష్మణ్ రావు మీరు ఇప్పుడు కొన్ని పాయింట్లు గారి నుంచి కానీ నరేంద్ర మోడీ గారి నుంచి కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది. 2014లో లక్ష్మణ్ రావు గారు మీరు చాలా చక్కగా చెప్పారు, ఇప్పుడు అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ అడిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, రాష్ట్రంలో బీజేపీ బలంగా లేదు కాబట్టి, జనసేన బలంగా ఉంది కాబట్టి మా మద్దతు తీసుకున్నారు అని చెప్పి మీరు వారిని చెప్పారు. అలాగే రైల్వే జోను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొహమాటం లేకుండా చెప్తుంది అమ్మేస్తామని చెప్పి, కేంద్రం అమ్మేస్తానని చెప్తుంది. రేపు జనసేన అధికారంలోకి వచ్చినా ఒక్క నిమిషం జనసేన అధికారంలోకి వచ్చిందని అనుకుందాం, వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆపలేరు కేంద్రంలో బీజేపీ ఉంటే, ఫస్ట్ థింగ్. ఎందుకు అని అంటే కొనాలనుకుంటే ఇప్పుడే కొనొచ్చు హ్యాపీగా, రాష్ట్ర ప్రభుత్వం మేము కొనుక్కుంటామని చెప్పని కొనొచ్చు, కానీ అక్కడ కేంద్రం చేసేటువంటిది వేరే ఉంది. అందుకని చెప్పి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అన్న కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ప్రజలు ఉద్యమిస్తే తప్ప ఏమీ కాదు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకెవరున్నా సరే కేంద్రం తలుచుకున్న దాన్ని ఆపడానికి లేదు, రైతు ఉద్యమాలలాగా మళ్ళీ ఏదైనా జరగాలి. సెకండ్ది, 2014లో 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి 2019 తీసేసేయండి సంబంధం లేదు, 2014లో ఇచ్చిన హామీలని బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నెరవేరుస్తాను అని చెప్తే పొత్తు పెట్టుకున్నారా? లేదు, రాష్ట్రంలో మీరు బలంగా లేరు, మేము ఒక్క ఎమ్మెల్యే అయినా గెలిచాము, మీకు అది కూడా లేరు కాబట్టి మనం కలిస్తే బలం పెంచుకోవచ్చు అని చెప్పి పొత్తు పెట్టుకున్నారా? పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ 4.5 సంవత్సరాల్లో ఒరిగినటువంటిది ఏంటి? కేంద్రం ఏం చేసింది? ఇంకొక విషయం కూడా అండి, లక్ష్మణ్ రావు గారు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక క్వశ్చన్ అండి. 2019లో జనసేనాని ఓడిపోయిన తర్వాత భాజపాతో కలిశారు పవన్ కళ్యాణ్, మీ అందరికీ తెలిసిన ఓపెన్ అంతే కదా. 2019
2023 దాదాపు 4 ఏళ్ల పాటు మనకు ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఉప ఎన్నికలు జరిగినప్పుడు కనీసం ఒక సీటులో ఒక సొంతలో ఉన్నప్పుడు ధర్మం ఏంటంటే ఒకసారి మీరు ఒకసారి నేను అనేటప్పుడు భాజపా ఒకసారి పోటీ చేసినప్పుడు జనసేన కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా, ఎక్కడ ఇవ్వలేదు. ఒకటి నవంబర్ 18, 2022 భాజపా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు పలికినటువంటి మాట ఏంటంటే పవన్ మాతో ఉంటాడు అనేటువంటిది ఒక ఆశాభావం కింద పరిగణించాలి. పవన్ మాతో ఉండాలి అంటే ఏమని అర్థము? ఆ రోజు పలికిన మాట పవన్ మాతో ఉంటాడు ఉండాలి, వాళ్ళ వైఖరిలో వచ్చినటువంటి మాట ఇది. అంటే నువ్వు ఖచ్చితంగా లేకపోతే మేము బెదిరిస్తే కదా, మీరు ఇంతా అన్నారు కంట్రోల్లో ఉన్నారు అనేటువంటి వర్షం తీసుకుంటే ఆ మాటకు మీ తరఫున ఏమన్నా ఖండించ ఇచ్చారా ఇప్పుడన్నా? రెండవది ఇప్పుడు భాజపాతో ఒక్క నిమిషండి, భాజపాతో కలిపి వెళ్తున్నప్పుడు మీరు రాష్ట్రంలో సంబంధించినటువంటి ఏ అంశ ప్రాతిపదికన వెళ్ళదు. గెలుపు అనేటువంటిది వచ్చిన వైకాపాను ఓడించడం అనేటువంటి వచ్చిన గెలుపు అనేటువంటి వచ్చిన అంటే ఓకే, మీకు ఆ స్థానికమైనటువంటి క్యాడర్ 2 పార్టీలకు లేదు, మీరు 175 నియోజకవర్గాల్లో కనీసం 100 సీట్లో గెలిస్తే తప్ప మీరు అధికార పార్టీగా కాలేరు. రెండవది వైకాపాను ఓడించడానికి అన్నప్పుడు ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలోని భాజపా వైకాపాకు సంపూర్ణ సహకారం ఇస్తా ఉంది కొన్ని అంశాలు పక్కన పెడితే. అటు వాళ్ళు చెప్పడం కేవలం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అన్నప్పటికీ కొన్ని పార్టీ వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, తర్వాత ఇట్లాంటి కొన్ని విషయాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, నిన్న బాబాయ్ సంబంధించినటువంటి కానీ సిబిఐ కేసుల విషయం కానీ వీటన్నిటిలో కూడా పైకి చెప్పకపోయినప్పటికీ బీజేపీ సహకారం ఇస్తుందా లేదా? మరి వాళ్ళు ఒక పక్క వైకాపాకు సహకారం ఇస్తూ మళ్ళీ మీతో పొట్టు పెట్టుకుంటే మీకు ఏమైనా లాభం కలుగుతుంది అనేటువంటి నమ్మకం మీకుందా? ఈ 2 క్వశ్చన్లకు సమాధానం చెప్పండి.